ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో హరిత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. పెద్దదోర్నాలలోని ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అటవీ శాఖ 18 వారాలుగా నిర్వహించిన వనం మనం ప్రకృతి పిలుస్తుంది కార్యక్రమాలను మొత్తం నాటిన మొక్కలు, అందులో బ్రతికిన మొక్కలు మరియు అవి ఎదిగే వరకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు సూచనలు చేశారు. స్థానిక నట్రాజ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి హరిత ప్రతిజ్ఞ చేశారు. ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో వనం మనం అనేటువంటి ప్రోగ్రామాను స్టార్ట్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అటవీ శాఖ మంత్రి సీతారామారావు గారు ఈ కార్యక్రమాన్ని జూలై 14వ తేదీన ప్రారంభించారు. అందులో భాగంగా వరుస శనివారాలు, ఇప్పటివరకు 19వ శనివారం ఇది. దీంట్లో భాగంగా మనం మొత్తం రామరావు రాష్ట్ర మొత్తంలో కూడా 26 కోట్ల మొక్కలను నాటి 400,000 హెక్టార్లు పచ్చదనంతో నింపాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. అందులో భాగంగా జోర్నాల రేంజ్లో మనం దగ్గర 2,000 మొక్కలను నాటేసి విద్యార్థులకు వాటి యొక్క బాధ్యతను పెంచేటువంటి బాధ్యతను అప్పచెప్పాం. నాటినటువంటి అన్ని మొక్కలు కూడా ఆయనకి బట్టి ఉన్నాయి. విద్యార్థుల్లో వారం కూడా వివిధ కార్యక్రమాల ద్వారా వాళ్ళను చైతన్యపరచడం మరియు అటవీ రక్షణలో వారి యొక్క తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మరియు ప్రజలను కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేటువంటి కార్యక్రమం చేశాము. పచ్చని చెట్లు ఎన్నింద మొక్క, ఎన్నింటి మొక్క చెట్లు, పచ్చని చెట్లు ఎన్నింద మొక్క, అడవికి నిప్పు నిప్పు. ఎర్రగొండపాలెంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అడవులను కాపాడాలని, వన్యప్రాణులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. Thank you.